సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం కర్దనూరు గ్రామంలో పల్లె ప్రకృతి వనం ఆరో విడత హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటారు సందీప్ కుమార్ సుల్తానియా, గ్రామీణ అభివృద్ధి శాఖ మరియు పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ. ఈ సందర్భంగా సందీప్ సుల్తానియా మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి ఆలోచన విధానంతో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో ప్రతి పట్టణంతో పాటు ప్రతి పల్లెల్లో ప్రకృతి వనాలు అభివృద్ధి చెందాలని, పచ్చదనంతో గ్రామాలు వర్ధిల్లాలని, హరితహారం కార్యక్రమంతో పాటు తడి చెత్త, పొడి చెత్త ఎరువుగా చేసే డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయ విధంగా కృషి చేస్తున్నారని. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా కర్దనూరు గ్రామంలో ఒక ఎకరంలో 4000 మొక్కలు నాటే కార్యక్రమం హర్షణీయమన్నారు. ఇదే తరహాలో ప్రతి గ్రామంలో ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, పటాన్చేరు శాసనసభ్యులు మైపాల్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమంలో మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వచ్చినందుకు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి సెలవిస్తాం. థ్యాంక్ యూ. ప్రకృతి వనం మరియు ట్రీ పార్క్ మరియు చిల్డ్రన్ పార్క్, ఇది సుశాలమైనటువంటి ప్రాంగణంలో దాదాపుగా 4.5 ఎకరాల్లో ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఆర్జుడు ఇది చేయాలి, నేను వస్తున్నా అని చెప్పినటువంటి గౌరవ ముఖ్య అతిథి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సందీప్ కుమార్ సుల్తానియా గారు. అదేవిధంగా ఏ కార్యక్రమమైనా నియోజకవర్గంలో ముందుంటూ ఏదైనా సరే నేను ఉంటాను, అధికారులకి ప్రజాప్రతినిధులకి ప్రజలకు తోడుగా ఆర్థికపరమైనటువంటి ఏదైనా ఇబ్బంది ఉన్నా గానీ నేను ముందుంటానని చెప్పి నియోజకవర్గం వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ ఈ కార్యక్రమాలన్నింటిలో వైకుంఠ ధామాలు, డంప్ యార్డ్స్, పల్లె ప్రకృతి వనాలు, ఈ విధంగా ప్రతి అంశంలో కూడా ముఖ్యంగా ట్రాక్టర్లు, ట్రాలీలు మరియు ట్యాంకర్లు వీటిల్లో కూడా అందరూ కూడా గ్రామ పంచాయతీ తీసుకుంటే వద్దు, అవసరం లేదు మేము చేస్తాం, తప్పనిసరిగా చేస్తాం. 4000 ప్లాంట్స్ ఒకరోజు పెట్టి చూపిస్తామని అన్న హామీ ఇచ్చారు. ఈరోజు మీ ముందు అందరూ చూస్తున్నారు, అన్న ఇచ్చినటువంటి హామీ ఈరోజు పూర్తి చేసినటువంటి యంగ్ అండ్ డైనమిక్ అడిషనల్ కలెక్టర్ అజర్సి గారికి చిన్న కన్వర్ట్ చేసి దాదాపు మన రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయత్ మన రాష్ట్రంలో చేయడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయత్లో ఒక పంచాయత్ సెక్రటరీ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పని చేయాలంటే ఒక మంత్రి ఉండాలనే ఉద్దేశంతో అప్పుడు 9000 పైగా ఒక జూనియర్ పంచాయత్ సెక్రటరీని స్పెషల్ నోటిఫికేషన్తో ప్రతి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేయడం జరిగింది. మండల పంచాయత్ సెక్రటరీలందరూ దయచేసి మీ సిబ్బందితో నా ప్లాంట్ ఇన్సైడ్ పెట్టి ఏర్పాటు చేయండి. వాళ్ళకంటే ఫారెన్ కంటే ఫారెన్ లేవు కాబట్టి చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. 4 ఎకరాలలో మేము భారీ ఎత్తున